కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, ఏ విషయంలో బాగుంటుంది, వృత్తి పరీక్షలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు నేను మాట్లాడతాను. ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు కుంభరాశి వారికి చాలా అనుకూలమైన కాలము అని చెప్తాను. అంటే కష్టకాలం నుంచి బయటపడుతున్నారు, అంటే మార్పులు జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. కుంభరాశి వారికి మాత్రం ఫ్లైట్ ఎక్కితే ఎంత స్పీడ్గా వెళ్తుందో, వీరి వృత్తి పరీక్షలు కానీ ఏదైనా కూడా గతంలో కన్నా కూడా కొత్త మార్పుతో స్పీడ్గా వెళ్ళే అవకాశాలు, అంటే మార్పులతో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి మెయిన్ కారకత్వమైన గ్రహాలు చాలా బాగున్నాయి. తర్వాత అనుకున్న పనులు ఈ టైంలో అవుతుంటాయి, అంటే ఇప్పుడు దాకా కూడా అవ్వలేదండి, ఆగిపోతున్నాయి సార్, ఇబ్బంది పడుతున్నాం అనుకున్నవారు కుంభరాశి వారికి మాత్రం ఇప్పుడు ఈ టైంలో మాత్రం అనుకున్న పనులు అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. స్థిరాస్తులు, స్థిరము అంటే భూమి, ప్రాపర్టీస్ ఏదన్నా రావాల్సినవి కానీ ఏదన్నా ఉన్నాయి కానీ ఈ టైంలో వచ్చే అవకాశం కలిగి ఉంటారు. అంటే గవర్నమెంట్ సంబంధించుకోవచ్చు, ఇంకోటి కావచ్చు ఏదైనా కూడా ఇక్కడి నుంచి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అంటే ఈ టైంలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా సంబంధించినంత వరకు కూడా పంచమూల బుధ రవి రాహులు ఉన్నారు. పిల్లల విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా సంతాన పరంగా కూడా కొంత మీకు బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతాన విషయంలో కూడా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. సప్తమాధిపతి రాహుతో కలిసి కూర్చున్నాడు కాబట్టి వివాహ పరంగా మీరు ప్రయత్నించకుండానే, మీకు తెలియకుండానే మీ వెనక ఎవరోహులు ప్రయత్నించే దేవతే దైవ సంకల్పంతోనో మీకు వివాహం అవడానికి అవకాశం కలిగి ఉంటారు. వివాహ ప్రయత్నాల్లో మీకు సంకల్ప బలం బాగుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాల్లో అనుకూలత కానీ శ్రావణమాసంలో కొంచెం బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. అంటే ఆ టైంలో కొంచెం బెటర్మెంట్ ఉండడానికి, అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. అష్టమాధిపతి పోయి మీకు ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి హెల్త్ విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ తప్పితే పెద్దగా, ఇందాక చెప్పినట్టు చిన్న డిస్టర్బెన్స్ తప్పితే పెద్దగా ప్రాబ్లం లేదు. తర్వాత ఈ రాశి వారికి మెయిన్గా ఇక్కడ వృత్తిపరంగా చూసుకుంటే వృత్తిపరంగా అండ్ దశమాధిపతి అయిన వాడిని చూసుకుంటే దిత్తెలో కూర్చున్నాడు కాబట్టి మీ ప్రొఫెషన్ పరంగా కొంత మార్పులు జరగడానికి, జెట్ స్పీడ్లు ఇందాక చెప్పినట్టు జెట్ స్పీడ్లో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత లాభస్థానం గురుకేతులు ఉన్నారు, ఇదొక్కటే డిస్టర్బెన్స్. ఎందుకు డిస్టర్బెన్స్ అంటే ప్రయత్నపూర్వకంగా దగ్గరకు వచ్చి ఆ ప్రయత్నాలు ఏదైనా కూడా తెలియకుండానే అడ్డుగోడలు ఉంటారు చూసారా, అడ్డుపడడం జరుగుతుంది. ఈ అడ్డుపడ్డం వల్ల ఏంటంటే అదే నా లైఫ్ ఇంతేనా, నేను ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నా ఫీలింగ్ కూడా మీకు వచ్చే అవకాశం వస్తుంది. కానీ శని బాగున్నాడు కాబట్టి తర్వాత గురుడు కేతుతో కలిసి కూర్చున్న ఆలోచన వచ్చినా కూడా, దైవిక విషయాలు, దైవ ధార్మిక విషయాలు ఆలోచన వచ్చినా కూడా ప్రాపంచిక విషయాల్లో అంటే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారు. అంటే అంత స్పీడ్కి వెళ్తారు, అంత స్పీడ్గానే వెనక్కి వస్తారని చెప్పవచ్చు. ఈ రాశి వారిలో మాత్రం మెయిన్గా చెప్పుకోవాల్సింది మాత్రం కాంట్రాక్ట్ సంబంధించిన ఉద్యోగస్తులకి, తర్వాత ప్రొఫెషన్ వైడ్గా కొంత అప్ అండ్ డౌన్ అవుతున్న అంటే ప్రొఫెషన్ పరంగా అప్ అండ్ డౌన్ అవుతున్న వారికి మాత్రం మిక్కిలి సంతోషమైన కాలమే, డెవలప్మెంట్ ఉండే కాలం కాబట్టి కుంభరాశి వారికి ఏది చేసుకున్నా కూడా అదృష్టకాలమనే చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.